ప్రాణం పోయాల్సిన వైద్యులే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేలా చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా బతికున్న వ్యక్తి చనిపోయిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. రోగి మృతి చెందాడని ధృవీకరించిన డాక్టర్లు శవాన్ని మార్చురీలో ఉంచారు. కొన్ని గంటల తర్వాత ఆ వ్యక్తి కదలడం చూసిన కుటుంబ సభ్యులు వైద్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం చికిత్సను అందించగా 4 రోజులు చావుతో పోరాడి చివరకు కన్ను మూశాడు. ఉత్తరప్రదేశ్ లో వైద్యుల నిర్లక్ష్యం ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. శ్రీకేష్ కుమార్ అనే వ్యక్తి మొరాదాబాద్ నగరపాలక సంస్థలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. నవంబర్18న రోడ్డుపై వెళ్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొని అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అది గమనించిన స్థానికులు అతివసర చికిత్స కోసం శ్రీకేష్ ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. శ్రీకేష్ ను పరిశీలించిన వైద్యులు చనిపోయినట్లు ధృవీకరించారు. రాత్రి కావటంతో శవ పరీక్ష ఉదయం నిర్వహిస్తామని చెప్పి శ్రీకేష్ మృతదేహాన్ని మార్చురీలోని ఫ్రీజర్ లో ఉంచారు. ఉదయం శవ పంచనామాకు సంబంధించిన పత్రాలపై వైద్యులు కుటుంబ సభ్యుల సంతకాలు తీసుకున్నారు. 7 గంటల తర్వాత శ్రీకేష్ కదలడం చూసిన ఆయన కుటుంబ సభ్యులు వైద్యులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది శ్రీకేష్ ను మీరట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పటి నుంచి చావు బతుకుల మధ్య పోరాడుతున్న శ్రీకేష్ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివసింగ్ వెల్లడించారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.